నువ్వెవరికైనా అన్నము పప్పు వేసి పెడుతున్నావంటే దాంట్లో నెయ్యి ఎందుకు వేయలేదని అడిగితే ఏం చెప్తాడు? నువ్వు అసలు ఏదీ పెట్టలే. ఈరోజు చూస్తే నా నవ్వు వచ్చింది. ఇక్కడ ఉద్యోగులకు ఇదే ఏం రాదు. స్టాలిన్ ఒకేసారి 14% డిఎల్ ప్రకటన అందరి దగ్గర. ఇదే విధంగా ఇక్కడ ప్రభుత్వం అంటే డిఎల్తో సరిపోచుతున్నా జగన్మోహన్ రెడ్డి మోసం గురువు పెడతాడు. ఏంటి ఎక్కడికి తిరిగిపోతాను, ఏం చేయాలనుకుంటారు? ఇది తీసుకుంటాడు వాళ్ళు ఎవరో ఆ టీడీపీ వాడు, దాన్ని తీసుకొని ఇంకోరు బీజేపీ వాడు, దాన్ని తీసుకొని పవన్ కళ్యాణ్ 2 ఏళ్లకోసారి వచ్చి ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఈ చండాలమైన డ్రామా ఇంకా నడుస్తుంటుంది. పోను పోను ఇంకా 2 ఏళ్ళు ఇది ఉంది కాబట్టి ఐ థింక్ ఇంకా పెరుగుతూ వస్తుంది. ఇదంతా మేము అప్పీల్ చేసేది ప్రజలకే, అయ్యా గమనించండి, ఆ చూసేదాన్ని మరి అన్యాయంగా ఎక్కడికి పోతుందో. ఒకప్పుడు ఎరుపు వేరుండేది, ఇప్పుడు ఎరుపు పసుపు కలిసి కషాయం అవుతానట్టుంది తిరుపతిలో చూస్తే. మరి ఆ ఆలోచన వాళ్ళకన్నా వస్తుందా తెలియట్లా. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించండి, ఇంతకంటే మెరుగైంది తీసుకురండి. మేము చెప్పాము చంద్రబాబు నాయుడు గారి మీద కొట్లాడుతున్నప్పుడు, లేదా అంతకుముందు కాంగ్రెస్ మీద కొట్లాడుతున్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా వాళ్ళు ఆయన పథకాలన్నీ తొక్కుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ లైఫ్ ఇస్తాను తీసుకొస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కొట్లాడుతున్నప్పుడు నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు ఇట్లా చేయొచ్చు అని చెప్పాం. ఏమి చెప్పండి తప్పకుండా, ఎందుకంటే సిస్టమ్ ఇంత పెద్ద సిస్టమ్, లక్షల మంది మోస్తున్న సిస్టమ్ ఇది. కింది వరకు నువ్వు ఎక్కడో పొరపాటు జరిగితే 30 లక్షల 60 లక్షలకు ఈరోజు 39 లక్షలు 18 లక్షలు ఉన్న పెన్షన్లు ఈరోజు 61 లక్షలు అయ్యాయంటే రెండు జరిగిండాలా? నువ్వు మోసమన్నా చేసిండాలా మూసేసి, లేకపోతే ఎక్కువ అన్నా ఉండాలా? ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు, ఎందుకంటే ప్రతిదీ సాచురేషన్ బేసిస్ మీద రిపీటెడ్గా చూస్ చేస్తున్నారు. అట్లా అనర్హులు ఎవరన్నా ఉంటే తీసేస్తూ అర్హులకు ఇచ్చుకుంటూ వస్తే ఇంత పెరిగింది, ఒక స్టాండర్డైజ్ అయింది. ఆఖరకు జగన్మోహన్ రెడ్డి గారు సాచురేషన్ ఏ లెవెల్కు పోయారంటే, మామూలు ఆఖరిని అడుగు అంటే అంతా ఊడ్చి దాన్ని తీసి ఖజానాలు ఇచ్చేసుకుంటారు. ఆయన స్కీములన్నీ ఇవ్వగా ఇంకా ఎవరన్నా మిగిలి ఉంటే చూడండి అని చెప్పి మళ్ళీ చెక్ చేయించి నిన్న 600 కోట్లు 700 కోట్లు మళ్ళీ రిలీజ్ చేశారు డిఫరెంట్ స్కీమ్స్ కింద. ఇది ఈయన నిజాయితీ, ఈయన నిబద్ధత. అలాంటి నిబద్ధత కలిగిన నాయకుడు కాబట్టి ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటుంటే ఎస్ వీ బిలీవ్ ఇన్ యూ, మాకు మీ మీద పూర్తిగా ట్రస్ట్ ఉంది అని జనం నమ్ముతున్నారు కాబట్టి. ఒక్కడికి సింగిల్ డిజిట్ బోనీ కూడా రాలే, అలాంటి వాళ్ళు ఈరోజు ఇది పెట్టినారు. వరుసగా జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన చేస్తున్న వీటి వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి చేస్తున్న ప్రజా సంక్షేమమే కాదు ప్రజల అభివృద్ధి, వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా చేస్తున్నందుకే ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 19 అసెంబ్లీ ఎన్నికలతో 10-15% పైగా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇది వాస్తవ పరిస్థితి. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అదే నాకు అర్థం అట్లా ఉన్నట్టుండి ఆయన దాని మీదకి ఎందుకు పోయినాడో అర్థం. అదే బహుశా చంద్రబాబు నాయుడు తను డైరెక్ట్ అంటే ఎందుకని ఏంతో అనిపించి రేపు ఏమని అందుకుంటాడో తెలియదు, కానీ చెప్తున్నా కదా వాళ్లకు ఎలాగో రారు, ఆ కొండ మీదకి ఎత్తితే నేను మోస్తానన్నట్టు. అందుకే ఈరోజు కేటీఆర్ అన్నారని ఎవరో చూపించారు ఇంతకుముందే, ఆయన అడిగాడట బాగుంది ఇది మరి నేషనల్ లెవెల్ మీ పాలసీ ఇదేనా అని. మరి సో ఆయన ఎవరు వాళ్ళ జాతీయ నాయకుడు వచ్చారు కదా ప్రకాష్ జవదేకర్ గారు, మరి ఆయన వెళ్ళి అక్కడ తీసుకు, మరి ఆయన అక్కడి నుంచి తెచ్చి వీళ్ళతో చెప్పించారా ముందు, లేదా ఇక్కడికి వెళ్ళి అక్కడ చెప్తారో తెలియదు. కానీ మరి నేషనల్ వాళ్ళ స్టేట్స్లో కూడా అదే పాలసీ ఇంప్లిమెంట్ చేస్తారేమో చూడాలి వాళ్ళు అది చెప్తారమ్మా. ఇక్కడైతే అది ఇర్రెలవెంట్, దట్ డజంట్ హ్యావ్ ఎనీ ఇది. కానీ బహుశా చంద్రబాబు ఆ మాట అంటే మరి నువ్వు అధికారంలో వస్తావని అడుగుతారేమో ఆ వైలతో చెప్పించినట్టున్నాడని నేను అనుకుంటున్నాను. ఈ మధ్య దాన్ని 2 రకాల మద్యం దీనికి సంబంధించినంత వరకు ఆ గవర్నమెంట్ అంతకుముందు గవర్నమెంట్ ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఏం చేశారని అందరూ చూశారు. ఈ మధ్య దానికి సంబంధించి మళ్ళీ ఒక స్టెప్ తీసుకుంటే అక్కడ నుంచి ఇది పెరుగుతోంది అనే దృష్టిలో పెట్టుకుని రేట్లు రేషనలైజ్ చేసేసి రీజనబుల్ వీటికి తగ్గించామని అనుకుంటున్నారు. ఇది దట్ ఈజ్ నాట్ సంథింగ్, అది లేకపోతే పూట గడవంది కాదు. బట్ అట్ ది సేమ్ టైం అది అవైలబిలిటీ లేకుండా లేదా టూ మచ్ ఎక్కువైనా ఏం జరుగుతుందో ఉంది, దాన్ని బట్టి బ్యాలెన్సింగ్ యాక్ట్ ఒకటి చేస్తున్నారు. దీని అన్నిటికీ నేను ఒకటే చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత అనేది రుజువైంది, ప్రజలు ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంచారు, అది ఉంటుంది కూడా ఇక ముందు. నువ్వు అది పోగొట్టాలంటే ఇది పద్ధతి కాదు, ఊరికి బురదేశం ఇంత ఏదైనా రాయో రప్ప వేసి కొడతా అంటే జనం అనుకోవాలి, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ బెనిఫిషియరీస్,
ఏ జనమైతే నువ్వు భ్రమ తప్ప ఏమీ క్రియేట్ చేయట్లేదు అని పూర్తిగా నీ చేతిలో మోసపోయామనుకొని వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకొని నిన్ను చెత్తబుట్టలో పడేశారు. నిన్ను అంటే చంద్రబాబు నాయుడు గారిని. ఆ జనమే అనుభవపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారే సరైన నాయకుడు, ఆయన పార్టీనే సరైన పార్టీ అనుకున్నారు. కాబట్టి నిన్న వాళ్ళు అన్ని ఆటలు ఆడి ఎన్నికల కమిషన్ అనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనే ఒక బాడీని వాళ్ళు హైజాక్ చేసి దానిలో వాళ్ళ అజెండా పెట్టి అప్పటికప్పుడు ఎన్నికలు తెచ్చినా కూడా ప్రతి దాంట్లో 20 రోజుల సమయంలో కూడా మా పార్టీ అన్ని స్థానాలు గెలవగలం. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ది ప్రూఫ్. గంట గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అదే నేను అంది, ఉత్తరాంధ్రలో వాళ్ళు ఏం ఉద్యమం నిర్వహిస్తారో ముందు వాళ్ళు చెప్పాల్సింది. కర్నూలు న్యాయ రాజధాని వాళ్ళే అడిగారు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇంతవరకు అది లేదన్నట్లా అమరావతిలో రాజధాని అని మన వాళ్ళ దాంట్లో పార్టిసిపేట్ చేసి చెప్పారు. మరి ఉత్తరాంధ్రలో వైజాగ్ సంబంధించినంత వరకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వాళ్ళు మద్దతు ఇస్తారా ఇవ్వరా? ఆ స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ ఉద్యమం మీద చేయమండి, ఏం ఉద్యమం చేస్తారో చెప్పమని చెప్పండి. చేసిన ఎవరు చంద్రబాబు లెటర్ రాశాడు ఈరోజు, అది చూస్తే నాకు అర్థం కాలేదు. ఆయన అసలు కొడాలి అని అతను ఓ స్టేజ్ మీద ఉంటే ఇతను క్యాబినెట్ మంత్రి, ఆ రాధా అనే వ్యక్తి ఆ నాయకుడు ఇంతకుముందు మా దగ్గర ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు, ఆయన తనకు మీద ఏదో హత్యా ప్రయత్నం చేసే అవకాశం ఉందని అన్నాడు. అనగానే ఇమీడియట్ నార్మల్ గవర్నమెంట్లో ఉన్నందువల్ల ఈయన సీఎం గారిని కలిసి అతను ఇట్లా అంటున్నాడు అప్పుడే చెప్పాడు, ఎవరో చెప్తే దాని మీద ఇది చేస్తాం లేదా ఎంక్వైరీ చేస్తాం, భద్రతా క్రియేస్తాం, నువ్వు ఎక్కడున్నా మాకు అనవసరం నీకు చేస్తామన్నారు. సీఎం గారి దృష్టికి రాగానే అలాంటివి ఏమైనా ఉంటే రిపోర్ట్ ఇవ్వమని చెప్పు లేదా కంప్లైంట్ ఇవ్వమని చూస్తారు, అంతవరకు కావాలంటే భద్రత పెట్టండి. ఎందుకంటే మా అభిప్రాయం చంద్రబాబు సీఎం గారు అనలా, మేమేమనుకోవడం చంద్రబాబు నాయుడు గారికి ఈ రికార్డు ఉంది, తనే ఏదైనా చేసైనా అవతల వాళ్ళ మీద వేసే లక్ష్యం, ఎందుకు వచ్చిన గొడవ అని భద్రత పెడదామని అనుకున్నారు. దీని మీద ఆయన చెప్పిన 40 ఏళ్ళ హిస్టరీ ఉండే ఆయన తనే చెప్పుకున్నట్టు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ఎంతో అపోజిషన్ లీడర్ ఉన్నాయన. ఆయన ఒక వ్యక్తి ఒక సభలో ఎక్కడో అంటే దాన్ని పట్టుకొని ఇంత లేఖ రాసి అక్కడి నుంచి నేరుగా జంప్ చేసి ఇది గూండారాజు హింసారాజు అని ఏదేదో పెట్టి రాయడం అంటే ఆయనకు అసలు ఆయనకు ఏది అవసరం లేదు. ఎందుకంటే తనే తుమ్మి తనే శ్రీరామ అనుకునే బాపతు, తనే ఏదన్నా అనేసి తదాస్తుంది తనకు తాను అనుకుని తృప్తిపడే మనిషి. ఆయన ఇక్కడ రాగానే ఆయన గుండరాజ్యమే కనపడింది, ఎంటైర్ స్టేట్ అంతా అల్లకల్లోలం కనపడింది. అసలు అది ఒక ఇన్సిడెంట్ కూడా కాదు, ఒక మనిషి అభిప్రాయం, ఒక మనిషి అపోహ, ఒక మనిషి తన మీద ఎట్లుందని ఆయన అనుమానం, దాన్ని పట్టుకొని అతను అడిగితే అర్థం ఉంటుంది నా మీద ఎట్లేదని. ఎవడు వెంటబడినాడో, ఎవడు ఎక్కడ చూశారో, ఎక్కడ దొరికింది, ఏమన్నా దానికి అర్థం పడతా ఉందా? దాని మీద ఒక ముఖ్యమంత్రి ఇంతగా ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రియాక్ట్ అయ్యి ఒక మాట ఎవరైనా మీరు అడిగితే చెప్తే అర్థం ఉంది, నేరుగా ఒక లేఖ రాయడము ఇంకా దండం పెట్టడం తప్ప వేరే ఏం చేయగలం? అదే ఆయన ఇష్టం, ఆయన అన్నాడు గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఎందుకు వచ్చిన న్యూస్ సెన్స్, ఆయనకు అనుమానం ఉంది అపోహ ఉంది, ఎందుకైనా మంచి పొలిటికల్ దీంట్లో ఉన్నాయన, ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ, ఓ సెన్సిటివ్ దీని నుంచి వచ్చారు, ముందైతే సెక్యూరిటీ కల్పిస్తే బాగుంటుంది మన బాధ్యత ప్రభుత్వం బాధ్యత స్పందించారు. చంద్రబాబు నాయుడు అయితే వాడికి మనం ఇచ్చేది ఇది అని చెప్పి తన అనేవాడు, ఈయన ఉదాత్తంగా ఉదారంగా సరే చేసేయండి, మనం గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మన వైపు నుంచి చేయగలిగింది మనం చేద్దామన్నాడు. అతను వద్దనుకున్నాడు, ఆయన ఇష్టం కాదని అన్నాడు.